కొత్తపేట జంక్షన్ దగ్గర ఒక క్రైమ్ రిపోర్ట్ అయ్యింది. ఇనిషియల్ గా మనకి తెలిసిన దాన్ని బట్టి ఏగిరెడ్డి కృష్ణ గారిని ఒకరిని ఒక బోలెరో వ్యాన్ తో గుద్దేసి చంపేశారు అని మనకి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత రాజం టౌన్ సిఐ ఇంకా వాళ్ళ స్టాఫ్ స్పాట్కు చేరారు. సో దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది ఏంటంటే ఈ నలుగురు ముద్దాయిలు ఎవరి పేర్లు అయితే వెంకట్ నాయుడు, మోహన్, ఇంకా వాళ్ళ ఫాదర్ రామస్వామి, వీళ్ళ ఇంకా వీళ్ళకి ఇంకో బ్రదర్ ఉన్నారు గణపతి అని, వీళ్ళు కలిసి ఈ ఏగిరెడ్డి కృష్ణ అనే డిసీజ్డ్ని చంపేయాలి అని ప్లాన్ చేశారు. దీని ఇంకా మోటివ్ ఏంటంటే వీళ్ళకి తెల్లాంలో ఉద్దవోలు విలేజ్లో వీళ్ళకి విలేజ్ సుప్రీమసీ కోసం గొడవలు ఉన్నాయి. ఇంకా అట్లాగే వీళ్ళు ఊర్లో రక వేరే వేరే బిల్డింగ్స్ కట్టారు. ఈ బిల్డింగ్స్ కట్టడానికి వేరే ఇండస్ట్రీస్, చిన్న పోల్ట్రీ ఫామ్, క్యాషు ఫ్యాక్టరీ ఎన్ని సెటప్ చేశారు. ఎన్ని సెటప్ చేసడానికి వీళ్ళు 2 crores వరకు అప్పులు చేశారు. సో ఈ బిల్డింగ్స్ మీద బిల్స్ రాకుండా ఈయన అడ్డుకుంటున్నారు. హైకోర్టులో వేరే పిటిషన్స్ వేసి వీళ్ళకి బిల్స్ రాకుండా చేశారండి. అట్లా ఫైనాన్షియల్ లాస్ చేశారండి. అట్లాగే వీళ్ళకి పొలిటికల్గా కూడా పైకి రాకుండా ఆయన అడ్డుపడుతున్నారండి. ఇలా అన్ని రకాలుగా వీళ్ళకి పైకి వస్తానికి ఈయన అడ్డుకున్నారు. ఈయన్ని చంపేస్తేనే వీళ్ళు పైకి రాగలరు అని వీళ్ళు ప్లాన్ చేసి ఈ ఇది చేస్తాం జరిగింది. నిన్న ఎర్లీ మార్నింగ్ రాజాంలో వీళ్ళందరూ కలిశారు. కలిసిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. దాని తర్వాత మోహన్ అనే ఆయన ఇంకా రెడ్డి రాము వీళ్ళిద్దరూ ఈ బోలెరో వ్యాన్ తీసుకొని వెళ్ళారు. ఆ టీచర్ ఎప్పుడైతే డిసీజ్డ్ టీచర్గా పనిచేస్తున్నారు కలంరాజుపేట లో స్కూల్లో, సో ఆ స్కూటర్ మీద ఆయన ముందు ఎదురుగా 2-వీలర్ మీద వెళ్తుండగా ఇది వెనకాల నుంచి బోలెరో వ్యాన్ పెట్టి హిట్ చేసి ఆయన ఒక 200 meters డ్రాగ్ కూడా చేశారు. ఆయన చచ్చిపోయారో లేదో వెరిఫై చేసుకొని ఆయన్ని కంప్లీట్గా మర్డర్ చేసే ఇంటెన్షన్తో దే హ్యావ్ ప్లాన్డ్ అండ్ కిల్డ్ హిమ్. సో నిన్న వితిన్ 24 hours మనం మొత్తం అన్ని ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకొని, ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఆర్లో అక్కడ లోకల్గా ఇచ్చిన ముద్దాయిల కంటే కూడా డీటెయిల్లో వెళ్ళి ఇంకో ముద్దాయిలు ఉన్నారని వాళ్ళని కూడా గుర్తించి మొత్తం అందరినీ 4 అరెస్ట్ చేశాము. ఇంకో ఒక ముద్దాయిని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. అందరినీ కూడా అరెస్ట్ చేసి మర్డర్ కేసులో పెడతాం జరిగింది. కంప్లీట్ ఇన్వెస్టిగేషన్, అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీళ్ళందరికీ శిక్ష పడేలాగా తొందరగానే కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ కూడా చేస్తాం. వీళ్ళు ఇప్పుడు డిసీజ్డ్ కూడా ఇంకా అక్యూజ్డ్ కూడా అందరు కూడా ఒకే పార్టీలో ప్రజెంట్లో ఉన్నారు. వాళ్ళకి ముందు వేరే అఫిలియేషన్స్ ఉండుండొచ్చు, కానీ ఈ రోజుకైతే వాళ్ళందరూ ఒకే పార్టీలో ఉన్నారు. కానీ ఒకే పార్టీలో ఉన్నట్టుగా కూడా 2 groups ఉన్నాయి. ఆ గ్రూప్స్ మధ్యలో విలేజ్ లెవెల్లో సుప్రీమసీ కోసం ఫైట్ ఉంటాం వాస్తవమే. ఇద్దరు కూడా వైసీపీ పార్టీలోనే ఉన్నారు. అక్యూజ్డ్ కూడా డిసీజ్డ్ కూడా అందరూ వైసీపీ పార్టీలోనే ఉన్నారు. కానీ దాంట్లో విలేజ్ సుప్రీమసీ కోసం వాళ్ళు డిస్ప్యూట్స్ ఉన్నాయి. పొలిటికల్ రైవలరీ అనేది పాలిటిక్స్లో ఎప్పుడూ ఉండే విషయమే. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో దాంతోపాటు వీళ్ళకి ఫైనాన్షియల్గా కూడా చాలా రైవలరీ ఉంది. వీళ్ళకి ఫైనాన్షియల్గా అయిన ప్రతి లాస్ కూడా వీళ్ళు అతనే కారణం అని పెట్టుకుంటా ఉన్నారు. దానివల్ల ఇష్యూ ఇక్కడ వరకు వెళ్తాం జరిగింది. ఇంకా ఎవ్రీ పొలిటికల్ రైవలరీ ఇట్లా అవుతుందనటం కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ దట్ అందరు మనుషులు ఒకేలాగా పొలిటికల్ రైవలరీని తీసుకుంటారు అని కాదు. సో దీంట్లో అయితే వీళ్ళు పొలిటికల్ రైవలరీతో పాటు వాళ్ళకి ఆల్మోస్ట్ 2 crores వరకు అప్పులైపోయి ఈ బిల్స్ అన్నీ రాకపోవటానికి కూడా ఇతనే కారణం అని వాళ్ళు ఫిక్స్ అవుతాం. ఇంకా ఈ డబ్బులు అప్పులు పే చేయాలని వాళ్ళ మీద ఒత్తిరయ్యి దానివల్ల కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేసింది ఈ మోటివ్లో. కానీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా మేము ఆర్ట్ మీద కూడా ఫోకస్ చేస్తాము. మన మహిళా పోలీసుల ద్వారా విలేజ్లో ఇంకేమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఏదైతే ముందే మనం తెలుసుకొని అడిగట్టే
అవకాశం ఉంటే డెఫినెట్ గా చూస్తాం ఇల్లు విలేజ్ లో వీళ్ళకి రైవల్రీ ఉండుండొచ్చు కానీ బయటికి వీళ్ళు ఎప్పుడు కూడా అలాంటిది చూపించలేదు మన తెల్లం పోలీస్ స్టేషన్ లో రీసెంట్ గా కూడా మన డిసీజ్డ్ ఇంకా ఒక అక్యూజ్ వెంకట్ నాయుడు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తాం జరిగింది ఆ పోలీస్ స్టేషన్ లో ఆ విలేజ్ లెవెల్ ఒక ఇష్యూ గురించి ఒక కేస్ గురించి ఇద్దరు కూడా కలిసే వెళ్ళారు ఎస్ఐ గారి దగ్గర నవ్వుతూ మేము ఏదో ఎలక్షన్స్ లో గొడవ పడతాం కానీ మిగతా టైంలో ఫ్రెండ్స్ గానే ఉంటామని కూడా అప్పుడు చెప్పారు సో ఇదేదో రోజు వాళ్ళ ఊర్లో కొట్టుకుంటూ సడన్ గా ఒక రోజు ఇట్లా జరిగిందని కాదు వీళ్ళు చాలా ప్లాన్డ్ గా వీళ్ళు మనసులో కక్ష పెట్టుకొని ఇది ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు